ఐపీఎల్ 17వ సీజన్లో తొలి అర్ధభాగంలో హోరాహోరీ పోరాటాలు కనువిందు చేస్తున్నాయి. రెండు విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు 2 విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ధావన్ సేన, కమిన్స్ బృందం 3 విజయంపై కన్నేశాయి. పంజాబ్ సొంతగడ్డైన మొహాలీలో ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్లో చెన్నైని ఓడించిన సన్ రైజర్స్ పంజాబ్తో జరిగే మ్యాచ్ కోసం టీమ్ కాంబినేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత 4 మ్యాచుల్లో బౌలింగ్ టీం ఫెయిల్ అయింది. ఒకరిద్దరు బౌలర్లు మినహా మిగతా బౌలర్లు మొత్తం ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీంతో టీం మేనేజ్మెంట్ బౌలింగ్ టీంను మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బలమైన ఓవర్సీస్ స్పిన్నర్ను బరిలో దించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హెన్రిచ్ క్లాసెన్కు ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి అతన్ని తప్పించి ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయించాలనుకుంటోంది. తద్వారా 3 ఓవర్సీస్ ఆటగాళ్లతోనే బరిలోకి దింపి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటర్ అవసరమైతే ట్రావిస్ హెడ్, స్పిన్నర్ను తీసుకోవాలనుకుంటే షెంసీ, గ్లేన్ ఫిలిప్స్ను ఆడించాలనుకుంటోంది. సమద్ను టీం నుంచి తప్పించి వికెట్ కీపర్గా యూపీ కుర్రాడు ఉపేంద్ర యాదవ్ను బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పటికే గత మ్యాచ్లో మయాంక్ అగర్వాల్పై వేటు వేసిన సన్ రైజర్స్ మేనేజ్మెంట్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. పంజాబ్తో మ్యాచ్కు ముందు హెన్రిచ్ క్లాసెన్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. జట్టులో హెన్రిచ్ క్లాసెన్కు కొత్త పాత్ర అంటూ సన్ రైజర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. క్లాసెన్ను టాప్ 3లో ఆడించి గ్లేన్ ఫిలిప్స్ను జట్టులోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఫిలిప్స్ బ్యాటింగ్, కీపింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ షేర్ చేసిన క్లాసెన్ ఫీల్డింగ్ పొజిషన్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అనవసర ప్రయోగాలతో జట్టును నాశనం చేయొద్దని సూచిస్తున్నారు. పంజాబ్, హైదరాబాద్ టీమ్స్ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు 21 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవగా 7 మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో హైదరాబాద్ 5వ స్థానంలో, పంజాబ్ 6వ స్థానంలో ఉన్నాయి.